రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందిరమ్మ కాలనీలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో పీఈటీ జోష్న విద్యార్థులను చితకబాదిన సంఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో విద్యార్థినిలు అశ్విని తెలిపిన ప్రకారం విద్యార్థినిలకు నెలసరి వారి ఋతుక్రమంలో భాగంగా బాత్రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో ఎందుకు ఆలస్యం అయిందంటూ బాత్రూమ్ డోర్ పగలగొట్టి తన చరవాణితో వీడియోలు తీస్తూ చితకబాదింది. సుమారు 500 మందికి పైగా ఉన్న ఈ పాఠశాలలో విద్యార్థినిలకు సరిపడ బాత్రూమ్లు లేవని విద్యార్థులు తెలిపారు. పీఈటీ జోష్న విద్యార్థులకు పెట్టి చిత్రహింసలు ఇబ్బందులు భరించలేక ఉదయం సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై ధర్నాకు దిగామని విద్యార్థులు తెలిపారు. ఈ సైకో టీచర్ ను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ధర్నా చేస్తున్న స్థలానికి మండల ఎంఈఓ రఘుపతి చేరుకుని జోష్న పీటీ టీచర్ల విధుల నుండి తొలగిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు నిరసన విరమించారు. నా పేరు అశ్విని సార్, నేను ఎల్లారెడ్డిపేట నుంచి మాట్లాడుతున్నా. మా పీటీ సారంపల్లి గురుకులం సార్ మాది. 5th క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. 5th క్లాస్ నుంచి ఉంటున్నాం. జోష్న పీటీ, ఆమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు. ఆమె కన్నా ముందు 4 వచ్చిర్రు. వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటా వాళ్ళని పంపించేసింది. ఆమె ఉంది, ఉన్నా కూడా మేమేం అనలేదు. ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలేదు. వీపీకి ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలేదు. జూనియర్ వీపీకి ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలేదు. అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటలేరు. మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ ప్రేమతో వదిలేసి వెళ్తారు సార్. కానీ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఒక స్టూడెంట్ని ప్రేయర్ టైంలో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూంలోకి వచ్చి కొడుతుంది సార్. ఇది టీచర్కి ఉన్న క్వాలిటీ అయినా కొట్టకుండా వీడియో రికార్డ్ చేస్తారు సార్. పర్సనల్ డైరీస్ అన్ని చదువుతుంది. ఇది ఒక టీచర్కి ఉన్న క్వాలిటీ అయినా. మేడం సస్పెండ్ కావాలి, ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, ఆ లెటర్ మాకు చూపించాలి. అప్పటి వరకు మేము ఇక్కడ నుంచి కదలేదు మమ్మల్ని ఎందుకు కొట్టిందంటే సార్, ప్రేయర్ టైం అయింది. మాకున్నది 1 అవర్ టైం టేబుల్. 1 అవర్ టైం టేబుల్లో టోటల్ 500 మెంబర్స్ మేము రెడీ అవుతున్నాం. 600 580 మా స్ట్రెంత్ సార్, 580 స్ట్రెంత్. అక్కడ సరిగ్గా వాటర్ బెనిఫిట్స్ లేవు, ఒక్కటే డార్మెంటరీ, ఒక్కటే క్లాస్. ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేము 1 అవర్లో ఇన్ టైంకి కింద ప్రేయర్కి వెళ్తాం. 1 అవర్లో ఒక్కటి కూడా ప్రాబ్లం ఉండదా సార్? హెల్త్ ఇష్యూస్ ఉండయా? జ్యోతి అనే అమ్మాయికి, జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్, ఇంకా ప్లస్ పీరియడ్స్. వాళ్ళు ప్రేయర్ టైంలో ఏనా మేడకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్ళారు వాళ్ళు స్నానం చేయడానికి. అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి వాళ్ళని బట్టలు లేకుండా చూసి సిక్కుతను కొట్టించారు. ఒక ఆడపిల్ల, తను కూడా కూతురుంది కావచ్చు. అసలు ఎట్లా బిహేవ్ చేస్తారంటే స్టూడెంట్స్ తోని మమ్మల్ని మనుషులు లెక్క చూడదు సార్. ప్రతి ఒక్క మేడకి చెప్పినాం, అసలు ఎవరు యాక్షన్ తీసుకుంటారు? ఎప్పుడు వచ్చిన మేడం కొత్త స్టాఫ్స్, వాళ్ళకి ఏం తెలియదు. మేడం సస్పెండ్ కావాలి, అసలు ఉండద్దు మేడం. అది జరిగే వరకు మేము ఇక్కడ నుంచి కదలేదు. ఎన్ని రోజులు వద్దే పట్టాలి సార్? పేరెంట్స్ కొట్టలేరు ఇప్పుడు దాకా. పేరెంట్స్ తిట్టలేరు, ఈమె ఎందుకు తిడతాయి? చెప్పండి, మేము నేర్చుకుంటాం. Thank you.
చదువుకోవడానికి వచ్చిన మేడం కసలకి కొట్టడానికి రైట్స్ లేవు సార్. అయితే పీటీ చూసుకోవాలి, కానీ పీటీ చూసుకోవద్దు. మేము కాలేజ్ సెక్షన్ కాబట్టి మాకు కాలేజ్ మేడం చూసుకోవాలి, స్కూల్ మేడం చూసుకోవద్దు. మేము పేరెంట్స్ పెట్టి మా పేరెంట్స్ వాళ్ళు పెట్టి మేము ఇక్కడికి వచ్చిన చదువుకోవడానికి వచ్చినాం. మేము ఇప్పుడు అక్కడికి పోలీస్ స్టేషన్ కి వెళ్తాం సార్. ఏదైనా చేయండి, మా మేమైతే వెళ్ళాం. ఏం జరిగింది అసలు? ఆడపిల్లలు కనంగా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అట్లా ఇన్స్ట్రక్షన్ అవసరం. ఒక్క ఆమె స్నానం అయితే బాత్రూమ్ లో పోయి బట్ట లేకుండా కొట్టింది సార్. మాట్లాడుకుంటే అబ్బాయి లేరా మీరు? అమ్మాయిని నెక్స్ట్ రాబోయే కాలంలో మీ లవర్స్ మీరు ఆగారు అసలు పండుగ ఓరి అబ్బాయిలు అమ్మాయిలు ఆగుతలేరా? పెళ్లి చేసుకోరి మరి అనుకుంటా గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడతారు సార్. మా ముంగట డాడీ ఇంకా మమ్మల్ని మధ్యాహ్నం చూడు సార్. ఎట్లా నా పేరు అలక్య. I'm from first YPC. మాకేమో పీటీ మేడం సస్పెండ్ కావాలి. సస్పెండ్ కాయ వరకు మేము ఇక్కడ లేపం. మేము హాస్టల్లో పోయినా కూడా మమ్మల్ని నిలిచి పెట్టి మళ్ళీ చంపుతారు. మాకు పేరెంట్స్ లేరు, వాళ్ళ మీదనే బాధ్యతగా మమ్మల్ని వదిలేసి వెళ్తారు. వాళ్ళు మమ్మల్తో మాత్రం ఇంత క్రూయల్ ఉంటే మేము ఎవరికి చెప్పాలి సార్? ప్రిన్సిపల్ చెప్పిన యాక్షన్ తీసుకోవాలి, వీపీ చెప్పిన యాక్షన్ తీసుకోవాలి. అరే ఇక్కడికి వచ్చినాక చచ్చిపోతాను అంటారు మేడం. మేము ఏం చేయాలి? ప్రేయర్ కి సార్ మాకు ఉన్నది 1 hour టైం టేబుల్ కదా. 1 hour 6 to 7 టిఫిన్ వచ్చేయాలి. 1 hour లో 500 మెంబర్స్ ఒక్క డే స్టేషన్ లో రెడీ అవుతుర్రు. 100 లోకల్ కన్నా ప్రాబ్లం ఉంటుందా ఉండదా? మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కావచ్చు సార్. వాళ్ళని వచ్చి డోర్ తీసి బట్టలు లేకుండా కొడితే మేము ఎవరికి సార్? డైనింగ్ హాల్ లో పెట్టి డోర్ వేసి వీడియో తీసుకుంటా బ్యాక్ బ్లాక్ మెయిల్ చేస్తుంది సార్. కొట్టుకుంటా సారపల్లి అక్కడ వేస్తుంది. ఇంకా మీద గవర్నమెంట్ జాబ్ కూడా కాదు అక్కడ. ఇంకా సుష్మా మేడం వచ్చారు. ఆ మేడం ఇన్సల్ట్ చేస్తుంది స్టేజ్ మీద అందరి ముందు కబడ్డీ కొట్టేస్తుంటే ఆమెకేం రాదు అనుకుంటుంది. అదంతా వదిలేయండి సార్. ఒక స్టూడెంట్ ని బట్ట లేకుండా కొట్టడం, కొట్టుకుంటే వీడియో రికార్డ్ చేయడం, మా పర్సనల్ డైరీస్ తీసి చదవడం, మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి బ్లాక్ మెయిల్ చేయడం, ఇవన్నీ సైకోకున్న క్వాలిటీయా, టీచర్స్ కున్న క్వాలిటీయా సార్? మీరే చెప్పండి ఒకసారి. ఒక్క స్టూడెంట్ ని ఇంత క్రూయల్ గా హింసిస్తారా? మాకు స్టడీ డిస్టర్బెన్స్ ఆమె వల్ల. ఆమె వచ్చిందంటే చాలే సైకో వచ్చినట్టు చేస్తారు క్లాస్ లో. అసలు ఇంత కూడా అసలు స్టూడెంట్స్ అంటే మనుషుల్ని మనుషుల లెక్కనే చూడదు. ఎట్లా నేను ఓన్లీ ఫోర్ వేసినా నేను ఇక్కడ కొట్టినాను అందరి ముంగట. ఎట్లా ఎందుకు కొట్టండి? ఇది కూడా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే కొట్టని, కానీ వీడియో రికార్డ్ చేయడం ఎందుకు? మీడియాలో కనిపించేది కావచ్చు. ఇక్కడ మీకు కొంచెమైనా కనిపిస్తుంది? కనిపిస్తుంది సార్. బ్లడ్ వెళ్ళింది, బ్లడ్ వెళ్ళింది. ఇప్పుడు దీనికి ఎవరైనా చూస్తే చేతి కోసుకున్నారు అంటారు. మేడం
మేడం మంచిగా చెప్పుకుంటారు సార్, మేడం 7 ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నారు సార్, సబ్జెక్ట్ చెప్పుకుంటారు, డ్యూటీ చేస్తారు వెళ్ళిపోతారు, మేడం కి సంబంధమే లేదు, సబ్జెక్ట్ తీరు కూడా బాగుంది మేడం, మేడం చెప్పారు ఈ మేడం చెప్పారు మేడం, ఏ ప్రాబ్లం చెప్పినాం మేడం, మూడు సమయం అవుతుంది కాదు, ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఇంకా లోపల ఎక్కడి నుంచి దూరం వచ్చినాం సార్, అంతలోపు లెక్క చేస్తారా.